హలో ఫ్రెండ్స్ నేను మీ సౌమ్యాని వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను దొండకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో షేర్ చేస్తున్నానండి మనం ఎన్ని వెరైటీస్ తిన్నా సరే మన రోటి పచ్చళ్ళ టేస్టే వేరేగా ఉంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి ఇలాంటి రోటి పచ్చళ్ళు తిన్నామంటే ఆ రుచే వేరండి ఏమంటారు అయితే ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసేయండి కావాల్సిన పదార్థాలు టూ టేబుల్ స్పూన్ మినప్పప్పు శనగపప్పు ధనియాలు నాలుగైదు వెల్లుల్లి వన్ టేబుల్ స్పూన్ మెంతులు ఇంకా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి ఇక్కడ నేను నాలుగు పచ్చిమిరపకాయలు నాలుగు మిరపకాయలు తీసుకుంటున్నాను మీరు మొత్తంగా ఒకే రకం మిరపకాయలైనా వాడుకోవచ్చండి అలానే కడిగి కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి అందులో మనం తీసుకున్న మినప్పప్పు శనగపప్పు ధనియాలు ఇంకా వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి కాస్త వేగేలాగా ఇలా వేయించుకుంటూ ఉండాలి అవి కాస్త వేగిన తర్వాత మనం తీసుకున్న వెల్లుల్లి ఇంకా ఎండుమిర్చి కూడా వేసుకొని కొద్దిగా వేయించుకోండి అన్నీ వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వీటన్నిటినీ తీసుకోండి అదే బాండీలో ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని దొండకాయ ముక్కలు అలానే చింతపండు ఇంకా పచ్చిమిర్చి కూడా వేసి ఇలా వేయించుకోండి కొద్దిగా పసుపు వేసి ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి దొండకాయ ముక్కల్ని ఇలా మగ్గించుకోండి దొండకాయ ముక్కలు మనకు పచ్చిగా లేకుండా కొద్దిగా మెత్తబడేంత వరకు ఇలా మగ్గించుకోవాలి ఇందాక మనం వేయించి పెట్టుకున్న పప్పులు మిక్సీ జార్లోకి ఇలా తీసుకొని మనం పచ్చడికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఆ పప్పులన్నీ ఇలా మెదిగిన తర్వాత మనం మగ్గించుకున్న దొండకాయలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి అన్ని ముక్కలు ఒకేసారి వేయకండి అలా చేస్తే కింద ఉన్నదంతా మెత్తగా అయిపోయి పైన మాత్రం మనకు పచ్చిగా దొండకాయలు అలానే ఉంటాయి అందుకే కొద్ది కొద్దిగా వేసి గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు మనం ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత కొద్దిగా కలుపుకొని మిగిలిన ముక్కల్ని కూడా వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి మీరు గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ అస్సలు వేయకుండా ఉంటే మనకి ఇది మూడు నాలుగు రోజులు నిల్వ ఉంటుందండి వాటర్ వేయకపోతే రుచి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం పచ్చడికి పోపు తయారు చేసుకుందామండి ఇక్కడ నేను ఒక చిన్న బాండి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర ఆవాలు శనగపప్పు ఇంగువ ఇంకా కరివేపాకును వేసి వేయించుకోవాలి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిలో పోపుని ఇలా వేసి కలుపుకోండి ఇంతేనండి టేస్టీ టేస్టీ దొండకాయ పచ్చడి రెడీ అయినట్లే మీకు అందుబాటులో రోల్ ఉంటే కనుక రోల్లో ఇలా పచ్చడి చేసుకోండి ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది సో ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి